కష్టమైన సమయంలో అపోజిషన్ లో కర్ణాకరమ్మకి ఈ అధ్యక్షత పదవి ఇచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే బలమైన స్పష్టమైన గళం కలిగిన వ్యక్తి అనుభవం వాగ్దాటి పార్టీ పట్ల విధేయత ఉన్న కర్ణాకర్ రెడ్డి గారైతే ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకొస్తారు ఈ జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాడన్న నమ్మకం మా అందరికీ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి జిల్లా అని చెప్పుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు చేసింది శూన్యం ఈ రోజు అబద్ధాలు చెప్పి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడ్డదారిన ముఖ్యమంత్రి అయ్యాడు అయిన రోజు నుంచి సూపర్ సిక్స్ చేస్తానని అవ్వడానికి ముందు చెప్పాడు అయ్యాక సూపర్ చీటింగ్ చేస్తున్నాడు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నాడు అతని మీద పోరాటం ఈ చిత్తూరు గడ్డ మీద కర్ణాకర్ అన్న సారథ్యంలోనే స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన పార్టీకి పోరాటాలు చేయడం కొత్త కాదు జగనన్న ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొని పోరాటాలు చేసి ప్రజలకి అండగా నిలబడ్డారో మన అందరికీ తెలుసు అలాగే కర్ణాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి అలాంటి పోరాట పట్టిన ఉన్న కర్ణాకర్ అన్నకి మనం అందరం నిలబడి ఈ జిల్లాలో ఎవరికే కష్టం వచ్చినా మేమున్నాము అంటూ మనం అందరం బయలుదేరాలి ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి కార్యకర్తల్ని కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు ఆవు పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతం తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం చేసుకొని అంటున్నారు ఎందుకంటే అతను చెప్పిన అబద్ధాలన్నీ విని నమ్మారు మనం ఓడిపోయింది తప్పుడు పనులు చేసి కాదు తప్పుడు ప్రచారాల వల్ల ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి వాళ్ళు ఏదో చేస్తారని ప్రజలు అండగా నిలబడ్డారు కానీ ఈరోజు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు చెప్పిన ఉచితం ఎలాగైతే మైసూరు బజ్జీలో మైసూరు ఉండదో హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదో చంద్రబాబు నాయుడు చెప్పే ఉచితంలో ఉచితం అనేది ఉండదు అనేది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం ఇంకొక విషయం సినిమా ఇండస్ట్రీలో ఏవిఎం ప్రొడక్షన్ అని చాలా పెద్ద బ్యానర్ ఉంది అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు వాళ్ళు తీశారు కానీ మన రాష్ట్రంలో ఈవిఎం ప్రొడక్షన్ వారి సిబిఎం ప్రభుత్వం ఈవిఎం మిషన్ మేనేజ్ చేసుకునే అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా వారి భవిష్యత్తుని తలకిందులు చేసే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అలాగే ప్రజలకు వస్తున్న వెల్ఫేర్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ చేయూత కానీ కాపునేస్తం కానీ మత్స్యకార భరోసా కానీ సున్నా వడ్డీ కానీ ఏవి ఇవ్వకుండా వాళ్ళని ముంచేయడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెంచి వారి నట్టి విరుస్తున్నారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టాడని చెప్పుకోవడానికి మనమందరం సిగ్గుపడాలి పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజల్ని మోసం చేస్తాడు ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య కానీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ నెరవేర్చడు ఎప్పుడు నిజాలు కూడా చెప్పడు ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వేమో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు నీ కొడుకేమో రెడ్ బుక్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ